ట్రాఫిక్ రామస్వామి అలియాస్ కెఆర్ రామస్వామి ఈయన మనవారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు కాని తమిళనాడులో మాత్రం ట్రాఫిక్ రామస్వామి అంటే తెలియని వారుండరు చెన్నైలో పేరు మోసిన సామాజిక కార్యకర్త ఆయన వరకు ఆయన నమ్మిందే చట్టం ఆయన చెప్పిందే తీర్పు రాజకీయ నాయకులతో ప్రభుత్వ అధికారుడికి ఆయన పేరు చెబితే ఉనికిపోవాల్సిందే ఎవరినీ పట్టించుకోడు తన పనికి ఎవరన్నా అడ్డొస్తే ఎంత తలాని కూడా చూడడు ఎదురు తిరిగి నిలబడతాడు నిజాయితీ నీతి సేవ ఇవే అతని ఆయుధాలు తప్పు జరిగితే అస్సలు సహించాడు అయితే దివంగత సీఎం జయలలితని సైతం లెక్క చేయకుండా వెంట్రుకతో సమానంగా తీసి పారేసిన ట్రాఫిక్ రామస్వామి స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేమిచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతోంది చెన్నై మహానగర వాసులకు ట్రాఫిక్ రామస్వామి సుపరిచితుడు జనంతో మమేకమై జనం కోసం వారి హక్కులను ఇంటివద్దకే చేర్చడం కోసం ప్రభుత్వాలను బడా వ్యాపారవేత్తలను సమాజాన్ని నిలదీసే ఓ సామాన్యుడే ఈ ట్రాఫిక్ రామస్వామి డెబ్బై తొమ్మిదేళ్ల వయసులోనూ అలుపెరగని యోధుడిలా ప్రజా హక్కుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉద్యమిస్తూ వచ్చారు తెల్లటి చొక్కా రెండు జేబుల నిండా పిటిషన్లతో ఉబ్బిపోయి కాకీ ప్యాంటుతో ఒకవైపు కేసుకట్ట మరోవైపు రెండు మొబైల్లు పట్టుకుని మద్రాస్ హైకోర్టులో శాశ్వత స్థిరత్వం ఇదే ఆయన ట్రేడ్ మార్క్ నగరంలో ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థ ప్రస్తుతం గాడిలో పడిందంటే ఆయన పాత్ర ఎంతో ఉంది అందుకే ఆయన్ని ట్రాఫిక్ రామస్వామి అని అభిమానంగా పిలుచుకుంటారు చెన్నై నగరవాసులు అయితే నగరంలో విచ్చలవేడిగా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తూ వచ్చిన ఫ్లెక్సీలు మరియు రాజకీయ బ్యానర్లపై రామస్వామి కన్ను పడింది రూల్స్ కు విరుద్ధంగా ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఎక్కడ పడితే అక్కడే విచ్చలవిడిగా పెట్టడం రామస్వామిని చాలా దిస్తూర్బు చేసింది దానికోసం రామస్వామి కోర్టులో పిటిషన్ వేసి పెద్ద సమరమే చేశారు ఎట్టకేలకు నగరంలో బ్యానర్లు ఫ్లెక్సీల ఏర్పాట్లకు ఆంక్షలు అనుమతులు తప్పనిసరి అయ్యాయి జయలలిత పోయెస్ గార్డెన్ ఇల్లు అన్నాడీఎంకే పీటర్స్ రోడ్ హెడ్ క్వార్టర్స్ సచివాలయం ఆవరణలో ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామస్వామి పోస్టర్లు చింపేశారు డిఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం చుట్టూ కూడా ఆయన పోస్టర్లు చింపేశారు ఆ దెబ్బతో ట్రాఫిక్ రామస్వామి గురించి అతని ధైర్యం సేవాభావం దేశమంతా తెలిసాయి పోయిస్ గార్డెన్ మార్గంలో సీఎం జయలలిత దృష్టిలో పడే విధంగా అన్నా డీఎంకే నాయకులు తరచూ ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేస్తారు వీటికి ఎలాంటి అనుమతులు తీసుకోరు ఈ మార్గంలో ఇష్టారాజ్యంగా వెలిసి ఉన్న ఫ్లెక్సీలు బ్యానర్లపై ఓ రోజు ట్రాఫిక్ రామస్వామి కన్ను పడింది వాటిని చూసిన రామస్వామి పట్టలేని కోపంతో చెలరేకిపోయి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు అక్కడున్న ఓ జయలలిత ఫ్లెక్సీని జనాలందరూ చూస్తుండగానే చించేశారు ఆ విషయం పోలీసులకు తెలిసి పరుగెత్తికొచ్చి ఆయన్ను అడ్డుకున్నారు దాంతో ఈ ఫ్లెక్సీలు బ్యానర్లను మీరు తొలగిస్తారా లేక నన్నే చింపిపడేయమంటారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు అప్పటికే జయలలిత వరకు ఈ న్యూస్ వెళ్లడంతో పోలీసులకి అతన్ని అరెస్టు చేయమని ఆదేశాలిచ్చారు జయలలిత దాంతో పోలీసు సిబ్బంది ట్రాఫిక్ రామస్వామిని అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నించారు కానీ ట్రాఫిక్ రామస్వామి అంతకుముందే జయలలిత పోస్టర్లు ఫ్లెక్సీలు బ్యానర్లపై కోర్టులో ఓ పిటిషన్ వేశారు ఆ పిటిషన్పై కోర్టు కూడా రామస్వామికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అది రామస్వామి జేబులో ఉంది అయితే ఆ తరుణుత్తర్వల్లో బ్యానర్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీలులేదు బ్యానర్ల ఏర్పాటుకు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి ఏర్పాటు చేసిన నిర్ణీత కాల వ్యవధిలో తప్పక తొలగించాల్సి ఉంటుంది అని ఈ కోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే ఇక్కడున్న బ్యానర్లు ఫ్లెక్సీలు ఎప్పుడు ఏర్పాటు చేశారో దీన్ని తొలగించేందుకు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారో నాకు తెలుసు మీ సంగతి మీ సీఎం సంగతి నేను కోర్టులో తేల్చుకుంటానంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు రామస్వామి ఆ దెబ్బతో పోలీసులు కూడా వెనక్కు తగ్గారు జయలలిత కూడా సైలెంట్ గా చూస్తూ ఉండటం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది పోలీసులు తన దారి నుండి అడ్డు తప్పుకోమని ముందుకు కదిలిన రామస్వామి అక్కడున్న మరో రెండు ఫ్లెక్సీల్ని చించి పడేశాడు చివరకు అధికారులు రామస్వామి హెచ్చరికకు తలకోవాల్సి వచ్చింది అక్కడ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలు బ్యానర్లని పోలీసుల చేత్తోనే తొలగించేలా చేశారు రామస్వామి అన్ని తొలగించినా రామస్వామిలో మాత్రం ఆగ్రహం చల్లారలేదు పోలీసులతో అక్కడున్న పార్టీ నాయకులతో మీ సంగతి నేను కోర్టులో తేల్చుకుంటానంటూ అక్కడి నుంచి బయలుదేరారు అయితే తన వంక చూస్తే చాలు నామరూపాలు లేకుండా చేసేస్తోంది జయలలిత అని అందరిలో భయం ఉండేది కాని రామస్వామిలో మాత్రం అనువంతేనా ఆ భయం ఎక్కడా కనిపించలేదు సీఎం అయితే ఏంటి అయితే ఏంటి చట్టం ముందు అందరూ సమానమే అంటారు రామస్వామి ఆ సంఘటన అప్పట్లో తమిళనాట వైరల్గా మారింది ముప్పై ఏళ్ల క్రితం అప్పటి మిల్లు కార్మికుడు రామస్వామి చెన్నైలోని బ్రాడ్వే సిగ్నల్ వద్ద గంటల తరబడి నిలబడి ఆశించకుండా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేవారు దానివల్లే అతన్ని అందరూ ట్రాఫిక్ రామస్వామి అని పిలిచేవారు అలా పిలవడం రామస్వామికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది అక్కడి నుండి అతని సేవ ఆ పేరు కాదు బిరుదు అలా సంచలనాలు చేసుకుంటూనే వచ్చాయి ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు ఎప్పుడు ఎవరి తలపై చేయి పెడతాడో తెలియదు రూల్స్ అతిక్రమిస్తే ఇక అంతే సంగతి కానిస్టేబుల్ నుండి కమిషనర్ వరకు అందరి నెంబర్స్ ఉంటాయి రామస్వామి దగ్గర రామస్వామి ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోయినా అదృశ్యమైపై ఐదు నిమిషాల్లో రెస్పాన్స్ లేకపోయినా మరుసటి రోజు ఉదయం పిటిషన్తో కోర్టు ముందు ప్రసన్నమవుతాడు ట్రాఫిక్ రామస్వామి కానీ ఎనభై ఆరేళ్ల వయసుతో గుండెపోటుతో ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ అయిన రామస్వామి కొద్ది రోజులు వెంటిలేటర్ పై ఉండి మరణించారు ఇది ట్రాఫిక్ రామస్వామి స్టోరీ మరి మీరెక్కడైనా ఇలాంటి వ్యక్తులను ఎవరినైనా చూసుంటే మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ట్రాఫిక్ రామస్వామి గారిపై మీ అభిప్రాయాన్ని కూడా తెలిపి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కొట్టేయండి